రేపు రాజధాని పర్యటనలో నిన్న జగన్ కు నిరసన స్వాగతం పలికింది టీడీపీ. జగన్ గో బ్యాక్ అంటూ బ్యానర్లు కట్టారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. జగన్ టూర్ లో హైడ్రామా నడిచింది. రాజధాని భూబాధిత రైతుల్ని కలిసేందుకు వచ్చిన ఏపీ ప్రతిపక్ష నేతకు గో బ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు టీడీపీ శ్రేణులు. తెలుగు యువత ఆధ్వర్యంలో పురగల్లులో జగన్ బ్యాక్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. రాజధానికి భూములిచ్చిన 98% మంది రైతుల నోట్లలో మట్టుకొట్టడానికి ఈ పర్యటన అంటూ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడకుండా సహకరించాలని సూచించారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు బ్యానర్లు తొలగించి తెలుగు యువత కార్యకర్తల్ని పంపించేశారు. మరోవైపు జగన్ టూర్ సందర్భంగా భూమా నాగిరెడ్డి కుమార్తె ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. అఖిలప్రియ కారులో వెలగపూడి సచివాలయానికి వెళ్తుండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో జగన్ సభ జరుగుతోంది. తనను చూసిన వైసీపీ కార్యకర్తలు కారుపై చేతులతో కొట్టారని, అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు అఖిలప్రియ. గన్మ్యాన్ జోక్యం చేసుకుని వారిని వెనక్కి నెట్టేశారని, లేకపోతే తనపై దాడి జరిగేదంటూ ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు అఖిలప్రియ. అఖిలప్రియను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై మండిపడింది టీడీపీ. ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఉమా. ఇవాళ సెక్రటేరియట్కి వెళ్తా ఉంటే ఆటకాయ వ్యక్తులు ఈరోజు మద్యం మత్తులో, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా శాసనసభ్యురాలి కారు మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఒక మహిళా శాసనసభ్యురాలు సెక్రటేరియట్ భవనానికి వెళ్తూ ఉంటే ఈ విధంగా మరి బరితెగించడం అనేది ప్రజాస్వామ్యంలో సహించరాంది. ముందుగా అనుకున్నట్లుగానే జగన్ యాత్రకు కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నించగా వైసీపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యేల్ని అడుగుని ప్రభుత్వానికి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.